नमस्ते अंडी इप्पुडु मनं चूस्तुन्नदी 152 गज्जालु साउथ फेसिंग तो उन्न इंडिपेंडेंट हाउस अंडी लोकेशन वच्ची सत्यम कंप्यूटर जंक्शन अंटे मद्दिलपालेम की मुंदु सिग्नल पॉइंट अंडी सीतम दारिकि वेल्ले वे इंटि मुंदु प्लेस अयिते बागुंदी इंटि पक्कन कूडा ओक 200 अडुगुलु संद अयिते एर्पाटु चेशारु अक्कडि नुंचि बैक साइड कि वेल्ते दादापुगा ओक 12.5 अडुगुलु 13 अडुगुलु वेडल्पु पडव कूडा एक्कुव उन्नट्लयिते इक्कड मनं चूडगलुगुतुन्नाम बैक साइड चाला स्पेस उंदंडी मुनिसिपल टैब बोर कूडा उंदी फ्रंट नुंचि मनमु लोपलिकि वेल्लि ए विधंगा चूद्दाम इदि 100% रिजिस्ट्रेशन अवुतुंदी लोन कूडा मनकि हैपीगा प्रोवैड चेस्तारु हाल साइज चाला बागुंदंडी वेरी लांग हाल साइजु 152 गजाल्लो डबल बेड्रूम मात्रमे एर्पाटु चेशारु काबट्टि हाल साइज चाला पेद्ददि वस्तुंदि राइट साइड 3 కిటికీలు అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అయితే ఓల్డ్ మోడల్లో సెల్ఫ్లు అయితే పెట్టేసి ఉన్నాయి షోకేస్ మోడల్కి అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే రైట్ సైడ్ మనకు ఒక వే కనిపిస్తుంది అది సందు వైపు మనకి డోర్ ఎండది దాని బ్యాక్ సైడ్ ఒక చిన్న సెల్ఫ్లు అయితే కనిపిస్తుంది ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి ఇదంతా కిచెన్ ఏరియా కిచెన్ సైజ్ అయితే మీడియం ప్లస్ అని చెప్పొచ్చు స్టవ్ పెట్టుకుని బ్యాక్ సైడ్ అయితే వెంటిలేషన్ బాగానే ప్రొవైడ్ చేశారు రైట్ సైడ్ అయితే సెల్ఫ్లు ఉన్నాయండి వుడ్ వర్క్ అయితే లేదు ఇది అప్రాక్స్గా మనకి 20 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఏ కానీ వెరీ స్ట్రాంగ్ అనిపించింది ఎందుకంటే పిల్లర్స్ కూడా చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ వేశారు కిచెన్ తర్వాత అయితే మనకి పూజ రూమ్ సెపరేట్గా అయితే కనిపిస్తుంది వుడెన్ డోర్తో పెట్టేసి పూజ రూమ్లో కూడా వెంటిలేషన్ బాగానే ప్రొవైడ్ చేశారు పూజ రూమ్ దాటితే ఇందాక మనం చూసిన బ్యాక్ సైడ్ స్పేస్ అండి ఇదంతా యూటిలిటీ కింద యూజ్ చేసుకోవచ్చు అక్కడ మనకి రెండు బాత్రూమ్లు కూడా ప్రొవైడ్ చేశారు మన బెడ్రూమ్స్ ఏ విధంగా చూద్దాం మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే హాల్లో రైట్ సైడ్ స్ట్రైట్గా మనకి రెండు బెడ్రూమ్స్ మధ్యన జనరల్గా కామన్ బాత్రూమ్ వస్తుంది ఫ్లాట్స్కి అయితే ఇక్కడైతే మనకి స్పేస్ అయితే విడిచిపెట్టేశారు ఇది మనం స్టోరేజ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు పైన కూడా ఒక సింగిల్ అటక్ కనిపిస్తుంది వెంటిలేషన్ బాగుంది లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ బాగుంది అదేవిధంగా దానికి ఆపోజిట్లో కూడా మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది ఇంచుమించుగా రెండు బెడ్రూమ్స్ ఒకే సైజులో కనిపిస్తున్నాయండి వెంటిలేషన్ అయితే చాలా చక్కగా 3 కిటికీలు అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడైతే ఒక చిన్న కబోర్డ్ వర్క్ అయితే జరిగింది లెఫ్ట్ సైడ్ కూడా ఒక 3 కిటికీలు అయితే ప్రొవైడ్ చేశారు ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఎక్కువ వెలుతురు గాలి అయితే ఈ బెడ్రూమ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది సెల్ఫ్లు అయితే పార్టీషన్ చేసి ఉన్నాయి వుడ్ వర్క్ అయితే ఒక వైపు లేదు సీలింగ్ కూడా నార్మల్ సీలింగ్ అండి ఓల్డ్ మోడల్ మన డాబా పైకి వెళ్తే అక్కడ ఒక పెంట్ హౌస్ కనిపిస్తుంది ఇది ఓల్డ్ హౌసే కానీ వెరీ స్ట్రాంగ్ ఉందండి ఎందుకంటే ఆ యొక్క పిల్లర్స్ సైజు ఆ పిల్లర్ స్ట్రాంగ్నెస్ చూస్తే చాలా స్ట్రాంగ్ అనిపించింది దగ్గర దగ్గరగా అయితే పిల్లర్స్ వేశారు మనం ఈ దీని మీద పిల్లర్స్ ఉంచుకొని చక్కగా గోడలు తీసుకుని మనం నచ్చినట్టయితే పార్టీషన్ చేసుకుని కొత్తగా బిల్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు ఈ పైన అయితే సింగిల్గా పెంట్ హౌస్ ఉందండి విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఇది హైవే రోడ్డుకి 2 బిట్ 3 బిట్ అని చెప్పొచ్చు అంటే చాలా దగ్గర హైవే రోడ్డుకి సత్యం కంప్యూటర్స్ జంక్షన్ అని చెప్పొచ్చు విజిటింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మేము వచ్చి విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి ఈ వీడియోకి మీరు ఒక 100 లైక్స్ ఇచ్చి మీరు మాకు సపోర్ట్ చేస్తే మరో కొన్ని వీడియోలు మీకోసం మేము చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది అదేవిధంగా ధర విషయానికి వస్తే ఇది 1,45,00,000 చెప్పడం జరుగుతుంది 152 గజాలు పూర్తి ఇండిపెండెంట్ హౌసు మెయిన్ రోడ్డుకి హైవే రోడ్డుకి చాలా దగ్గర అని చెప్పొచ్చు అన్నీ కూడా అందుబాటులో ఉన్న ఏరియా అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్